ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. అనంతపురం జిల్లా శంఖనమల మండలం వెస్ట్ నరసాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జోన్నలగడ్డ పద్మావతి, రాష్ట్ర పాఠశాలల విద్యా నియంత్రణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బొయ్య గిరిజమ్మ, యూత్ లీడర్ ఏరి స్వామిరెడ్డి, ఎంపీపీ సర్పంచ్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరియు రైతులకు ఎరువులు, విత్తన కందుల పంపిణీ చేయడం జరిగింది. వెస్ట్ నరసాపురం ఇలాంటి ఒక చిన్న విలేజ్లో కూడా ఒక ఆర్బీకే సెంటరు, ఒక సచివాలయము, ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, ఈ మూడు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే డెవలప్మెంట్ అంటే ఇక్కడ అంటే గ్రామ లెవెల్లో జరగాలని గాంధీజీ గారు ఎలా కలలు కన్నారో ఆ డెవలప్మెంట్ని జగనన్న చేసి చూపించడమే కాకుండా ఎంతో సౌకర్యం అంటే ఇక్కడ ఉండే విలేజర్స్కి కానీ ఏదైనా అవసరమైతే ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి మొత్తం మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ సచివాలయ పరిధిలో వాళ్ళు వచ్చి అక్కడే వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ క్లినిక్స్ కూడా అంటే ఇమ్మీడియట్గా చాలా ముదిరిపోయాక హాస్పిటల్కి వెళ్ళే అవసరం లేకుండా వాళ్ళకి చిన్నగా జ్వరం రావడమో జలుబు చేయడమో ఏదో చిన్న వస్తూనే హెల్త్ క్లినిక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఇంత ఇంత దగ్గరలో ఇవన్నీ కూడా అవైలబుల్గా చేసిన జగనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు.
వెస్ట్ నర్సాపురం విలేజ్లో సచివాలయము ఆర్బీకే వెల్నెస్ కేర్ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అధికారులను అందుబాటులో ఉంచుతూ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ సమస్యలను క్లియర్ చేసేలాగా దిశానిర్దేశం కూడా అధికారులకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏవైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నారో అవన్నీ కూడా అందిపుచ్చుకొని వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా ఈ సమాజంలో మరింత బలోపేతం అవ్వడానికి తోడ్పాటునవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.